క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ఈ రోజు జరగనుంది. ఫైనల్ చేరిన చెన్నై, గుజరాత్ టీంలో ఎవరు గెలుస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క తాము అభిమానించే జట్టే గెలుస్తుంది అని క్రికెట్ అభిమానులు బెట్టింగులు వేస్తున్న పరిస్థితి. మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి, హైదరాబాద్ క్రికెట్ అభిమానుల సందడి గురించి సరోజిని క్రికెట్ అకాడమీ నుంచి మా ప్రతినిధి రానా ప్రతాప్ లైవ్లో అందిస్తారు. రానా ప్రతాప్, నెలన్నర నుంచి కూడా యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా అలరించినటువంటి ఐపీఎల్ ఫైనల్ తరుణం ఇవాళ రానే వచ్చింది. ఇవాళ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ముఖ్యంగా ధోనీకి ఇవాళ చివరి మ్యాచ్ అనేసి ఒక అందరూ కూడా అనుకుంటున్న తరుణంలో నిజంగానే ఇది చివరి మ్యాచా లేకపోతే మరొక ఏడాది ఆడతాడనేది ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గుజరాత్ టైటన్స్లో కూడా చాలా అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారని చెప్పొచ్చు. గత మ్యాచ్లో వరుస సెంచరీలు కొట్టినటువంటి శుభ్మన్ గిల్ కానీ, హార్దిక్ పాండే కానీ, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్స్తో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇవాళ ఫైనల్ చేరుకుంది గుజరాత్ టైటన్స్. ఈ యొక్క సీజన్లో ధోని తన క్యాప్టెన్సీని చాలా అద్భుతంగా సామర్థ్యాన్ని చూపించాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవాళ ఫైనల్ జరగబోతుంది కాబట్టి ఒక హైదరాబాద్లో కూడా ఒక ఫీవర్, ఐపీఎల్ ఫైనల్ ఫీవర్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో యంగ్ క్రికెటర్స్తో మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఫైనల్లో ఏ టీంకి ఎట్లా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు, వాళ్ళు ఈ లీగ్లో మొత్తం కూడా ఏ టీంకి ఎంత సపోర్ట్ చేస్తారు అనే దానిపై కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సరోజిని క్రికెట్ అకాడమీలో ఉన్నాము. మనము చెప్పి యంగ్ పిల్లర్తో ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇవాళ ఫైనల్ ఆడుతుంది కదా, ఇవాళ ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నాను? ఇవాళ సిఎస్కే. ఎందుకు? ధోని ఉన్నాడు దాంట్లో. ధోని ఉన్నాడా? సో అన్ని మ్యాచ్లు చూసావు సిఎస్కే ఈసారి? నువ్వు ఏ టీంకి సపోర్ట్ చేస్తావు? సిఎస్కే. సిఎస్కే టీంలో, సిఎస్కేలో నీకు నచ్చిన క్రికెట్ ప్లేయర్ ఎవరు? రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజానా? ఎస్. ఓకే. నీకు? ధోని. ధోని నీకు చిన్న, నీకు నీకు ఎవరు నచ్చారు? సుదర్శన్. నువ్వు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నావు? జీటీఏ. జీటీనా? జీటీలో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సుదర్శన్. సుదర్శనా? నీకు? జీటీ. జీటీలో నీ ఫేవరెట్ ప్లేయర్? రషీద్ ఖాన్. రషీద్ ఖాన్? రషీద్ ఖాన్ ఒక మంచి బౌలర్, ఇన్ఫామ్ బౌలర్, సో నేను సపోర్ట్ చేస్తున్నా. హీ కెన్ పర్ఫార్మ్ ఇన్ ఫైనల్. లాస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ చాలా మంచి సెంచరీ చేశాడు కదా, ఈ మ్యాచ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఈ మ్యాచ్లో కూడా ఒక పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం శుభ్మన్ గిల్ నుంచి, అండ్ ఐ హోప్ హిల్ మేక్ జీటీ విన్. ఎందుకంటే సిఎస్కే టీము చాలా స్ట్రాంగ్ టీము, చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ధోని ఉన్నాడు, రహానే ఉన్నాడు, కాన్వే ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా. ఈసారి ఫైనల్కి వచ్చింది, రెండోసారి జీటీ ఫైనల్కి వచ్చింది, ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీ టీం మీద? జీటీ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే చాలా ఇన్ఫామ్ ప్లేయర్స్ ఉన్నారు జీటీలో, లైక్ రషీద్ ఖాన్, షమ్మి, ఇంకా శుభ్మన్ గిల్. సో ఐ నాకు తెలిసి ఈ ఫైనల్లో జీటీ ఒక మేకౌట్ చేస్తుంది. సో ఇక్కడ అకాడమీలో ఉన్న పిల్లలు రెండు టీములుగా విడిపోయి ఒకరు సిఎస్కే టీంకి సపోర్ట్ చేస్తున్నారు, మరొక టీం గుజరాత్ టైటాన్స్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనకి ఇంకా యంగ్ క్రికెటర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని అడుగు తెలుసుకుందాం. మనం ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నాం? జీటీకి. జీటీనా? ఏంటి జీటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మొత్తం టోర్నమెంట్ అంతా చూసావా? చూసాను. ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువగా మీకు నచ్చింది? శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ లాస్ట్ 3 సెంచరీస్ స్కోర్ చేశాడు, పర్ఫామ్ చేశాడు బాగా. సో ఇప్పుడు కూడా మేము హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో జీటీ విన్ అవుతుందని. జీటీలో మెయిన్ బౌలింగ్ వల్ల ఎక్కువ ఫైనల్కి వచ్చింది అనుకుంటాను, ఫీల్డింగ్ వల్లనా లేకపోతే బౌలింగ్ బ్యాటింగ్ వల్లనా? రెండు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఆరెంజ్ క్యాప్, ఇంకా పర్పుల్ క్యాప్ రెండు గుజరాత్కే ఉన్నాయి. సో ఈరోజు ఇంకా ఎక్కువ వికెట్స్, ఇంకా ఎక్కువ స్కోర్ కొడతామని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మనతో కిరణ్ గారు ఉన్నారు. సార్ చూసారు దాదాపు 1.5 మంత్ నుంచి కూడా మొత్తం వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది ఐపీఎల్ అంటే అంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ మనం ఫైనల్కి వచ్చారు, రెండు స్ట్రాంగ్ టీమ్స్, గతంలో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ కానీ, గతంలో డిపెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కానీ, రెండు టీంలు కూడా తలపడుతున్నాయి. ఏ టీంకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి సార్? నాకు ఛాన్సెస్ క్వశ్చన్ కాదు, కానీ బేసిక్ హోమ్ అడ్వాంటేజ్ గుజరాత్ టైటన్స్కి ఉంటుంది, ఎందుకంటే అహ్మదాబాద్లో అవుతుంది టోర్నమెంట్. ప్లస్ ఈ రోజు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. లెట్స్ ఏ చెన్నై, ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టు ధోని స్ట్రాంగ్ ఉన్నాడు, ఇక్కడ క్యాప్టెన్ హార్దిక్ పాండే బాగున్నాడు అని, ఆల్ ఈస్ వెరీ గుడ్. బట్ అల్టిమేట్లీ ఈ రోజు ఎవరైతే ఇన్ఫామ్, ఒక్క బ్యాట్స్మెన్ కరెక్ట్గా పర్ఫామ్ చేసినా దిల్ గెట్ హై స్కోర్, అండ్ వన్ బౌలర్ ఇఫ్ ఇట్ టేక్స్ 3-4 వికెట్స్ ఆ టీం గెలుస్తుంది. సో ఆన్ ద స్పాట్లో అంటే ఈ రోజు ఎవరైతే కీప్స్ దర్ నర్వ్స్ అండర్ కంట్రోల్, ఈ 2020 ఎలా ఉంటుందంటే ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ కానీ టెస్ట్ చేయదు, ఆర్ వన్ అవుట్ స్టాండింగ్ క్యాచ్ క్యాన్ విన్ ద మ్యాచ్ ఫర్ ఎనీబడి. నా ఆలోచన అంటే ద మే ద బెస్ట్ టీమ్ విన్. సో నా ఆలోచన ప్రకారం ఎవరు బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ ఉన్నాడు, బట్ ఇక్కడ ఫైటర్ క్యాప్టెన్ హార్దిక్ పాండే కూడా ఇక్కడ ఉన్నాడు. సో అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్ అన్నట్టు, హౌ దే డూ ఇట్ అండ్ ఆల్.
అండ్ మీరు అన్నట్టు అందరు గొప్ప బ్యాట్స్మెన్ గొప్ప బౌలర్లు ఉన్నారు, బట్ ఆన్ ద స్పాట్ ఈ రోజు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ఆ 11 కంబైన్డ్ యూనిట్గా అయితే పర్ఫామ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎక్కువ మంది ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు, దాంతోపాటు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఐపీఎల్లో. ఎందుకంటే ఈసారి ఐపీఎల్లో చాలా చాలా కొత్త కొత్త వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రింకు సింగ్ చాలా ఇన్స్పిరేషన్ సంబంధించిన ఇన్నింగ్స్లో ఆడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అలాంటి ఇన్నింగ్స్లు చూసిన తర్వాత కూడా క్రికెటర్లు యంగ్ క్రికెటర్లకు ఎక్కువగా ఉత్సాహం అనేది ఉంటుంది. ఎందుకంటే తాము కూడా అలా క్రికెటర్గా అవ్వాలి, అది కూడా కెరీర్గా తీసుకోవాలనేది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇవాళ మ్యాచ్లకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు, మొత్తం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ జరిగిపోయే మ్యాచ్ ఎందుకంటే అతి ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నటువంటి టోర్నమెంట్ కాబట్టి, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన టోర్నీలో ఐపీఎల్ కూడా నెలకొనింది. ఇవాళ ధోని లాస్ట్ మ్యాచ్ అనేసి అందరూ అనుకుంటున్నారు, కానీ అది ఇవాళ ధోని ఇవాళ ఆయన లాస్ట్ మ్యాచ్ లేకపోతే లాస్ట్ సీజన్ అనేది అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ధోని ఏ మ్యాచ్కి వెళ్ళినా కూడా ఎక్కువ ఆయనకే ఎక్కువగా మద్దతు లభిస్తున్న పరిస్థితి కనబడి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చీరప్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదన్నా చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్నారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇవాళ చెన్నై గెలుస్తుందని ఒకరు, గుజరాత్ టైటన్స్ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారనేది మాత్రం మనం ఇవాళ చూడబోతున్నాం.